नर्सीपट्नम जनसेन नियोजकवर्ग समन्वयकर्त राजा वीर सूर्यचंद्र आध्वर्यంలో अबिद सेंटर वद्दगल एनजीओ होम जनसेन क्रियाशीलक सभ्यत्वं किट्लु पंपणी कार्यक्रम निर्वहिंचारु। ई संदर्भंगा नियोजकवर्ग समन्वयकर्त सूर्यचंद्र मात्लाडुतू जनसेन अधिनेत पवन कल्याण आदेशाल मेरकु जून 10 11 12 तेदील्लो क्रियाशीलक सभ्युलकु बीमा पत्रालु ऐडी कार्डुलु पंपणी चेयारनि आदेशालु अनुसरिंचि ई जनसेन क्रियाशीलक सभ्यत्व किट्लु कार्यक्रमं निर्वहिंचडं जरिगिंदन्नारु। ఈ బీమా పార్టీలోని సభ్యులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయలు, ఒకవేళ మరణించినట్లు అయితే 5,00,000 రూపాయలు బీమా అందజేయడం జరుగుతుందన్నారు। అనంతరం సభ్యులకు సన్మానం చేసి ఐడి కార్డులు బీమా పత్రాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకం చేసిన సభ్యత్వ పత్రాలు అందజేశారు। క్రియాశీల సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినంద విషయం। ఈ రోజు ప్రమాదస్తుగా ఎవరైనా పార్టీలో సేవ చేస్తూ ప్రమాదస్తుగా ఎవరైనా చనిపోతే 5,00,000 రూపాయలు ప్రమాద బీమా సంస్థకు కల్పించడం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయలేని విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినంద విషయం। అంతేకాకుండా ప్రమాదస్తుగా ఎవరైనా పడిపోయి ఏమైనా దెబ్బలు ఏమైనా జరిగినట్లయితే దాని కూడా 50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ గా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। కార్యక్రమ సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మంచి ఆలోచనతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త భరోసా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మనకు అభినంద విషయం। అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు ఏ కార్యకర్త అందులో పడకుండా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఇల్లు గ్రామాలకు వివరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది। పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అవడం పక్క అందులో మాత్రం ఎటువంటి ముఖపడం లేదు। ఈ రోజు ఏదైతే కాలకి ఓటేశారో ఈ రోజులో ఈ రోజు ఇంట్లో పేదల పరిస్థితి తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం దీన్ని అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 300 పై చిలుకు 3,000 పై చిలుకు మంది చేస్తే పవన్ కళ్యాణ్ గారి కష్టాదాన్ని తీర్చి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎంత మంచి సంకల్పంతో వచ్చారో ఒకసారి మనందరం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది।